Hello everyone, hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. Nenu mee master teacher Ramadevi, KRD madam ani kuda pilavachu. So KRD madam unnaru venakal chemistry kanipistundi enti wrong PPT anukuntunnara? Kaadu, right PPT. First of all, ee class start cheyadaniki mundu I'm really very sorry. Physics practicals gurinchi class chesanu gaani chemistry practicals gurinchi class cheyaledu. ఎందుకంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దాట్ కెమిస్ట్రీ టీచర్ వుడ్ బి కమింగ్. సో కెమిస్ట్రీ టీచర్ రావడం కొన్ని రీజన్స్ వల్ల కొంచెం డిలే అవుతోంది. ఎవరి రీజన్స్ వాళ్ళకి ఉంటాయి కదమ్మా, కొంచెం ఫర్గివ్ చేసేయండి. సో ఇప్పటికైనా ఆల్రెడీ నేను టీఎస్ బోర్డ్ వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో టీఎస్ స్టూడెంట్స్ ప్లీజ్ ఫర్గివ్ మీ. కెమిస్ట్రీ టీచర్ వస్తారు, జాయిన్ అవుతారు అని అనుకుంటున్నాము. కొంచెం డిలే అవుతోంది బట్ డెఫినెట్లీ వస్తారు. వెంటనే కింద నాకు తెలుసు కామెంట్స్ వస్తాయి, ఇంకా ఎంసెట్ కూడా ఇలాగే ఉంటుందా, ఇంకా మా కెమిస్ట్రీ ప్రిపరేషన్ ఉండదా అని అంటున్నారా. కాదు, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్. త్వరలోనే మీరు చాలా గుడ్ న్యూస్ వింటారు, మీకు కెమిస్ట్రీ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది. ఏం వరీ అవ్వద్దు, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను వేదాంత తెలుగు తరపున. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇప్పటికైనా, ఎందుకంటే మీకు ఇంకా 7th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో కూడా ఎస్ 30/30 తెచ్చుకోవచ్చు. ఈవిడికి ఎలా తెలుసు కెమిస్ట్రీ అని ఏమైనా ఫీల్ అవుతున్నారేమో, కామెంట్స్ లో ఏం పెట్టద్దు. బికాస్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను ప్రాక్టికల్స్ కి ఎగ్జామినేషన్స్ కి ఎక్స్టర్నల్ గా వెళ్ళాను, ఇంటర్నల్ గా కూడా వెళ్ళాను. సో ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా వెళ్ళినప్పుడు ఫిజిక్స్ పక్కనే కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది తరోగా మాకు కూడా తెలుస్తుంది ఫిజిక్స్ వాళ్ళకి. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే మీకు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ట్రస్ట్ చేయండి, ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. 30 out of 30 వచ్చేస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ క్లాస్. సో ఫస్ట్ కెమిస్ట్రీకి ఫిజిక్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఫిజిక్స్ లో మీకు ఒకటే ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆరాంగా హ్యాపీగా చేసుకోవచ్చు. కాకపోతే కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో మీకు ఫిజికల్ కి ఒకటి ఉంటుంది, ఆర్గానిక్ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇనార్గానిక్ కి ఒక క్వశ్చన్ ఉంటుంది కెమిస్ట్రీ. సో టోటల్ గా మీకు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ కి వచ్చేటప్పటికి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 3 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి స్టూడెంట్ కి 3 క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే మీ బ్లాక్ బోర్డ్ మీద ఇదంతా రాసి ఉంటుంది మీకు. ఇదంతా స్ట్రాటజీ అన్నమాట. సో ఖచ్చితంగా మీ బుక్లెట్ లో ఇవన్నీ కనిపించాలి. వీటికి మార్క్స్ అలాట్మెంట్ ఎలా ఉంది అనేది చెప్తాను, తర్వాత ప్రొసీజర్ గురించి మాట్లాడుకుందాం. సో మార్క్స్ అలాట్మెంట్ ఒకసారి చూడండి, ఇది క్వశ్చన్ నంబర్స్. ఇవన్నీ ఏంటి అంటే క్వశ్చన్ నంబర్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఇలాగే ఉంటుంది మీకు. క్వశ్చన్ నెంబర్ 1 క్వాలిటేటివ్ అనాలిసిస్. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏం లేదు, కంగారు పడద్దు, జస్ట్ సాల్ట్ అనాలిసిస్. సాల్ట్ అనాలిసిస్ నే క్వాలిటేటివ్ అనాలిసిస్ అని మీకు ఇస్తారు. సో సాల్ట్ అనాలిసిస్ కి ఎన్ని మార్క్స్ చూడండి, 10 మార్క్స్ అవార్డ్ చేస్తారు. సాల్ట్ అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. ఆనయాన్ కాటయాన్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా మీకు ఇచ్చిన సాల్ట్ లో. సో సాల్ట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ దానికి 10 మార్క్స్ అవార్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమెట్రిక్ అనాలిసిస్. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కి ఎన్ని మార్క్స్ అవార్డ్ చేశారు చూడండి, 8 మార్క్స్ అవార్డింగ్ ఉంది వాల్యూమెట్రిక్ అనాలిసిస్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 లో ABCD అని రాశాను కదా, ఈ వీటిలో ఏదో ఒక క్వశ్చనే మీకు వస్తుంది. ఓకే, ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ వరకు 30% డిలీషన్ లో ఏబి క్వశ్చన్స్ అనేవి లేవు, బట్ ఈసారి మీకు 100% సిలబస్ ఉంది కాబట్టి ఏబి క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో ఏ అనేది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్, బి అనేది ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్, సి అనేది క్రోమటోగ్రఫీ, డి అనేది క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రోటీన్స్. సో ABCD క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ వస్తుంది, దీనికి 6 మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ వైవా ఉంటుంది కదా మీకు, వైవాకి 2 మార్క్స్, ప్రాజెక్ట్ వర్క్ కి 2 మార్క్స్, రికార్డ్ కి 2 మార్క్స్, టోటల్ 30 మార్క్స్ అవుతుంది. ఫిజిక్స్ కి కెమిస్ట్రీ కి ఉన్న ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే, ఫిజిక్స్ లో మనకి ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉండదు, చాలా సింపుల్. కెమిస్ట్రీలో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ప్రాజెక్ట్ వర్క్ మర్చిపోతే 2 మార్క్స్ కట్ చేసేస్తారు, నిర్దాక్షిణ్యంగా కట్ చేసేస్తారు. కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ తీసుకెళ్ళడం మర్చిపోవద్దు, రికార్డ్తో పాటు ప్రాజెక్ట్ వర్క్ కూడా తీసుకెళ్ళాలి. సో రికార్డ్కి 2 మార్క్స్, ప్రాజెక్ట్ వర్క్కి 2 మార్క్స్. వైవా గురించి పెద్దగా ఏం భయపడద్దు,
మీరు చేసే ఎక్స్పెరిమెంట్కి సంబంధించి లేదా కెమిస్ట్రీలో చాలా చాలా బేసిక్స్. మీరు ఆల్రెడీ ఐపీఈకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా, అదే ఐపీఈ ప్రిపరేషన్కి సంబంధించి అదే ఐపీఈలో 2 మార్క్ క్వశ్చన్స్ రేంజ్ మాత్రమే అడుగుతారు. మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టరు వైవాలో. మీరు ఎగ్జామినర్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకపోతే ఎగ్జామినర్ కూడా మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టడు. ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆయనకి ఇచ్చేసేయండి, మీకు ఇవ్వాల్సిన మార్క్స్ మీకు ఇచ్చేస్తాడు, అద్దన్నమాట, అంతే. ఓకే, సో ఇది స్ట్రాటజీ ఆర్ క్రైటీరియా. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు హాల్లోకి ఎంటర్ అవ్వంగానే, ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. హాల్లోకి ఎంటర్ అవ్వంగానే మీరు రికార్డ్ సబ్మిట్ చేస్తారు, ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేస్తారు. ఎగ్జామినర్ ముందు చిట్స్ ఉంటాయి, 1 to 20 చిట్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఒక్కొక్కళ్ళు వచ్చి చిట్ పికప్ చేస్తారు. మీ నంబర్ ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళి ల్యాబ్లో, ఆ ల్యాబ్లో నంబర్స్ రాసి ఉంటాయి టేబుల్ మీద. ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి మీ నంబర్ దగ్గర మీరు నిలబడతారు. నిలబడిన తర్వాత ఫిజిక్స్లో అయితే ఒకటే బుక్లెట్ ఇస్తారు, కానీ కెమిస్ట్రీలో బుక్లెట్ ప్లస్ అడిషనల్ షీట్ కూడా ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. కెమిస్ట్రీలో బుక్లెట్ ప్లస్ అడిషనల్ షీట్ రెండు ఇస్తారు, రెండు వాడాల్సి వస్తుంది, బుక్లెట్ అలాగే అడిషనల్. ఫస్ట్ 10 మినిట్స్లో ఏం చెప్తారంటే ఎగ్జామినర్, ఫస్ట్ 10 మినిట్స్లో వాల్యూమెట్రిక్ అనాలిసిస్తో స్టార్ట్ చేయాలి. ఎస్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్తో స్టార్ట్ చేయాలి. అయితే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా అడిషనల్లో రాయాలి, నాట్ ఇన్ బుక్లెట్. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అడిషనల్లో రాస్తారు, బుక్లెట్లో కాదు. బుక్లెట్లో నార్మల్గా మీ పేరు, హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేయడం ఫార్మాలిటీస్ అయితే నార్మల్, అదంతా డేట్ రాస్తారు, ఎగ్జామ్ పేరు రాస్తారు, ఇవన్నీ నార్మల్. సో అడిషనల్కి వచ్చేటప్పటికి ఫస్ట్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అడిషనల్లో స్టార్ట్ చేయాలి. ఇదంతా కూడా ఫస్ట్ 10 మినిట్స్లోనే అవగొట్టేయాలి. ఏమేమి రాయాలి వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో? ఎయిమ్, ఆపరేటర్స్, కెమికల్స్, ప్రిన్సిపల్, ప్రొసీజర్, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ముందే చెప్పేసి, అంటే ముందే నేర్చుకోమని చెప్తారు క్లాసెస్లో. ఇవన్నీ నేర్చుకుని చదువుకుని వెళ్ళండి, ఖచ్చితంగా మగ్గప్ చేసి వెళ్లాల్సిందే. ఓకే, సో ఇవన్నీ ఎంటీ, ఇవన్నీ ఫిలప్ చేసేసి, అంటే ప్రొసీజర్ మీరు చదువుకుని వెళ్తారు, కెమికల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో ప్రిన్సిపల్ రాసేస్తారు, ప్రిన్సిపల్ రాయడం మర్చిపోవద్దు, 2 మార్క్స్ కట్ చేసేస్తారు. ప్రిన్సిపల్ అంటే ఫార్ములా ఉంటుంది కదా, అది ఖచ్చితంగా రాయాలన్నమాట. 2 మార్క్స్ దీనికి అవార్డ్ చేస్తారు, మర్చిపోకండి. ఇది రాయడం మర్చిపోయారా, 2 మార్క్స్ కట్ చేస్తారు. సో ఖచ్చితంగా ఇవన్నీ రాసేయండి, మీకు ఎంతవరకు వచ్చో అంతవరకు రాసేయండి. 10 మినిట్స్లో రాసిన తర్వాత అడిషనల్ని ఎగ్జామినర్ కలెక్ట్ చేసేసుకుంటారు, మీరు సబ్మిట్ చేసేయాలి ఎగ్జామినర్కి. ఎగ్జామినర్కి మీరు ఇది సబ్మిట్ చేస్తేనే నెక్స్ట్ సాల్ట్ అనాలిసిస్కి పర్మిషన్ ఇస్తారు. సో ఫస్ట్ 10 మినిట్స్లో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తారు, అది కూడా మీకు గివెన్ అడిషనల్లో రాయాలి. అవన్నీ ఏమేమి రాయాలి నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఈ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సైడ్ హెడ్డింగ్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ అడిషనల్లో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ గురించి రాసి ఎక్స్పెరిమెంట్ చేయరు, ఓన్లీ రాస్తారు. రాసి 10 మినిట్స్లో లేదా 15 మినిట్స్ లోపు, టైం వేస్ట్ చేసుకోవద్దు, బికాస్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్కి టైం సరిపోదు. సో ఇవన్నీ రాసేసిన తర్వాత ఎగ్జామినర్కి మీరు అడిషనల్ ఇచ్చేసేయాలి. అడిషనల్ ఇచ్చేసిన తర్వాత మీ మీ ప్లేసెస్కి వెళ్ళిపోమంటారు. అప్పుడు ల్యాబ్ అటెండర్ వచ్చి మీకు మీకు సంబంధించిన సాల్ట్ అనేది ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో ఆఫ్టర్ 10 మినిట్సే మీ సాల్ట్ అనాలిసిస్ ఫస్ట్ మీరు చేయడం స్టార్ట్ చేస్తారు ప్రాక్టికల్ ఎగ్జామ్. సాల్ట్ అనాలిసిస్ స్టార్ట్ చేసిన తర్వాత బేసిక్ టెస్ట్లు ఏవో ఉంటాయి కదా, చిన్న చిన్నవైనా చెయ్యండి, చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో ఏదో ఒక రకంగా ఆ సాల్ట్ గురించి మీకు తెలిసిపోతుంది కాబట్టి ఆనయాన్ కేటయాన్ ఐడెంటిఫికేషన్ అవ్వగానే సాల్ట్ అనాలిసిస్ ఎందులో రాస్తారమ్మో బుక్లెట్లో స్టార్ట్ చేయాలి. సాల్ట్ అనాలిసిస్ అనేది బుక్లెట్లో స్టార్ట్ చేయండి. సో బుక్లెట్లో టేబుల్ గీస్తారు కదా మీరు సాల్ట్ అనాలిసిస్, సో ప్రాపర్గా టేబుల్స్ వరుసగా గీసేసి టేబుల్ ఒక పేజ్ ఇలా 2 పేజెస్లో సరిపడా మొత్తం బుక్లెట్ అంతా గీసేయండి. బుక్లెట్ ఇలా ఉంటుంది కదా, సో బుక్లెట్ ఇదొక పేజ్, ఇదొక పేజ్, మొత్తం ఈ పేజ్ అంతా కూడా ఇలా మీరు వాడేసుకోవచ్చు. సో టేబుల్స్ నీట్గా గీసేసి రాసేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత, సాల్ట్ అనాలిసిస్ అయిపోయాక అప్పుడు మళ్ళీ మీకు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ వెనక్కిస్తారు. ఆ సాల్ట్ అనాలిసిస్ ఎక్స్పెరిమెంట్ చేసేసాక వాల్యూమెట్రిక్ అనాలిసిస్ చేయాలి. సాల్ట్ ఎక్స్పెరిమెంట్ రాసి ఇవన్నీ చేసేటప్పటికే మీకు ఆల్మోస్ట్ 1.5 అవర్ అయిపోతుంది. సో ఆ 1.5 అవర్ చూసుకోండి, టైం మేనేజ్మెంట్ గబగబ రాసేసేయండి అంతే. సో అది అయిపోయిన తర్వాత వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఇస్తారు. వాల్యూమెట్రిక్ అనాలిసిస్
పింక్ కలర్ వచ్చిందా రాలేదా, పింక్ కలర్ వచ్చిందా రాలేదా, అదే కదా మనం చేసే టెస్ట్. టపాల్ మంది తిప్పేయకండి. పింక్ కలర్ ఎక్కువ వచ్చిందంటే ఎగ్జామినర్ కోపం వచ్చేస్తుంది, మన వైవా దెబ్బతింటుంది. కాబట్టి ఏదో ఒకటి మేనేజ్ చేయండి. యూజువల్గా కెమిస్ట్రీ ల్యాబ్లో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్లు ఉండాలి, రాస్తున్నట్లు కూడా ఉండాలి. స్క్వాడ్స్ చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోకండమ్మా. ఎక్స్పెరిమెంట్ చెప్పాను కదా, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్లు ఉండాలి, మీరు రాస్తున్నట్లు కూడా ఉండాలి, రెండు ఒకేసారి జరిగిపోవాలి. మొత్తం ఎక్స్పెరిమెంట్ నేను ల్యాబ్ చేశాక రాస్తాను అంటే టైం ఏమాత్రం సరిపోదు. సో చూసుకోండి, 1.5 అవర్ లోపు మీ సాల్ట్ అనాలిసిస్ అయిపోవాలి. అయిపోయింది అని మీరు వెళ్ళి ఎగ్జామినర్కి చూపిస్తే అప్పుడు మీ ఎడిషనల్ అనేది మీకు వెనక్కిస్తారు. ఏంటి ఎడిషనల్? మీరు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ రాశారు కదా, అదనమాట. ఈ ఎడిషనల్ వెనక్కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి. మీరు చేసినా చేయకపోయినా రాయడం మాత్రం రాయాలి పక్కా. కెమిస్ట్రీలో రాయడం చాలా ఇంపార్టెంట్. సో రాసేసేయండి, మొత్తం రాసేసేయండి. ఇంకా లాస్ట్ థర్డ్ క్వశ్చన్ ఉంటుంది వాల్యూమెట్రిక్ అనాలిసిస్ తర్వాత. థర్డ్ క్వశ్చన్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్కి వచ్చేటప్పటికి పక్కన వాడిని అబ్బా వీడెవడో తగిరాసేస్తున్నాడు, సూపర్, నా పక్కన మెయిన్ చోట పడ్డాడు రా బాబు అని తగెక్కించేద్దామని ప్రయత్నం చేయొద్దు. ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎలా ఇస్తారంటే, ఆడ్ నెంబర్ వాళ్ళకి ప్రోటీన్స్ ఇస్తే ఈవెన్ నెంబర్ వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఇస్తారు, లేదా ఆపోజిట్లో ఇస్తారు. సో నీ నువ్వు ఆడ్ నెంబర్ అయితే నీ పక్కోడు ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అవుతారు. సో ఎక్కించేద్దాము అనే ప్లాన్లో ఉండకుండా కొంచెం తెలివితేటలు వాడండి. నా క్వశ్చన్ ఏమొచ్చింది, నేనేం రాయాలి అనేది ఆలోచించుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 3, మీరు చేసినా చేయకపోయినా రాయడం మాత్రం రాసేయండి, రాయడం మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. సో ఇది కెమిస్ట్రీ ప్రాక్టికల్ జరిగేది. ఇవన్నీ జరుగుతూ ఉంటేనే మధ్య మధ్యలోనే ఎగ్జామినర్ మిమ్మల్ని ఒక్కొక్కరిని స్టూడెంట్ని పిలిచి వైవా అడగడం జరుగుతుంది. అండ్ ఎనీవే ప్రాజెక్ట్ అండ్ రికార్డ్స్ మీరు ముందే సబ్మిట్ చేసేస్తారు కాబట్టి వాటికి కూడా మార్క్స్ అవార్డ్ చేస్తారు. సో ఇప్పటిదాకా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా లోపల ఏం జరుగుతుంది ఎగ్జామ్ హాల్లో అది యాజ్ ఇట్ ఈస్గా మీకు చెప్పడం జరిగింది. సో దీనిని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి, ఏమాత్రం భయపడద్దు. ప్రిపరేషన్ మాత్రం గట్టిగా చేసుకుని వెళ్ళండి. ప్రతిదీ కెమిస్ట్రీలో చెప్పాను కదా, రాసేయాలి కాబట్టి బట్టి కొట్టుకుని వెళ్ళిపోండి. మొత్తం మైండ్లో ఇక్కడ ఫీడ్ చేసుకుని ఎగ్జామ్లో అలా రాసేసి వచ్చేసేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో చెప్పండి, నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అండ్ వేదాంతో తెలుగు ఛానల్లో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ని కనుక టింగ్ మన కొట్టారు అంటే మీ నోటిఫికేషన్స్ టంగ్ మన వచ్చేస్తాయి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. బికాస్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా బెనిఫిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఎంసెట్ గురించి చాలామంది అడుగుతున్నారు, జస్ట్ వెయిట్, ఎంసెట్ గురించి ఒక పెద్ద ధమాకా వేదాంతో తెలుగు ఛానల్లో రాబోతోంది. ఎంసెట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది మీకు. సో కీప్ ఫాలోయింగ్ వేదాంతో తెలుగు ఛానల్. అయితే మన వేదాంతో తెలుగు ఛానల్ కాకుండా వేదాంతో తెలుగు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. దానివల్ల ఏంటమ్మా ఉపయోగం అనుకుంటున్నారా, దానివల్ల మీకు కంప్లీట్ అప్డేట్స్ వస్తాయి, పీడిఎఫ్ నోట్స్ అవైలబిలిటీలో ఉంటుంది, యూ కెన్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ ద టీచర్స్ రెగ్యులర్లీ, టీచర్స్ విల్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ యూ, లైవ్లో రావచ్చు. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అంటే అది టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ చెప్తారు కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ లేదా ఇక్కడ కనిపిస్తున్న లింక్ ద్వారా కానీ జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వేదాంత తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.